ఇంకెన్నాళ్ళు ఈ దోపిడీ రాజ్యం? అగ్రవర్ణాలకు ఒక న్యాయం, అనగారిన వర్గాలకు ఒక న్యాయమా? బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్, ప్రజాస్వామిక రాజ్యంలో ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వాలు, సమానమైన న్యాయాన్ని అందించాల్సిన ప్రభుత్వాలు అగ్రవర్ణాలకు ఒకలాంటి, అనగారిన వర్గాలకు మరోలాంటి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ అన్నాడు. హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామిక రాజ్యంలో ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరించడం బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసమానతలను తొలగించాలని, బహుజనులపై జరుగుతున్న దోపిడీలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. బహుజనుడైన మంత్రి ఈటెల రాజేందర్పై మోపిన అభియోగాలు వెంటనే వెనక్కి తీసుకుని తిరిగి మంత్రిత్వ శాఖను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులుగా శాసనసభ్యులుగా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, ముత్తిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి లాంటి వారిని పక్కన పెట్టి అనగారిన వర్గాలకు చెందిన వారిని అన్యాయానికి గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, నేడు ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్లను అన్యాయానికి గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అగ్రవర్ణ పాలకులు వెంటనే వారి ధోరణిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వారి ధోరణి మార్చుకుని పక్షంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా ఏకమై బొంద పెడతారు మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి పంజల రేవంత్, మండలాధ్యక్షులు పల్లె మహేష్, పాక తిరుపతి, వడ్లూరి రాజేష్, కనకం రాహుల్, బైరెడ్డి పృథ్వీరాజ్, అరుణ్ రుతిక్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.